స్టోరీ. దేశంలో కరోనా మహమ్మారి రూపాలు మార్చుకుంటూ చెలరేగిపోతోంది. రెండో వేవ్తో మరణ మృదంగం సృష్టించిన డెల్టా రకం ఇప్పుడు మరో మార్పు సంతరించుకొని డెల్టా ప్లస్గా మారుతోందంటున్నారు. డెల్టా రకంతో పోల్చితే ఇది మరింత తీవ్ర ప్రభావం చూపుతుందని నిపుణులు ఆందోళన చెందుతున్నారు, అంచనాలు వేస్తున్నారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా 40 కేసులు కూడా నమోదయ్యాయట. మరో 6 నుంచి 8 వారాల్లో థర్డ్ వేవ్ మొదలవుతుందని, ఈ డెల్టా ప్లస్ రకమే దానికి కారణమవుతుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. పరిస్థితి ఇంత తీవ్రంగా ఉంటే దేశంలో ప్రభుత్వాల వైఖరి మాత్రం తాంబూలాలు ఇచ్చేశాం, తన్నుకు చావన్నట్టుగా ఉంది. కరోనా సెకండ్ వేవ్ కేసులు తగ్గడంతో అన్లాక్ ప్రక్రియను ప్రారంభించిన ప్రభుత్వాలు కరోనా కట్టడిపై మాత్రం సీరియస్గా దృష్టి సారించినట్టుగా కనిపించడం లేదు. దీంతో ప్రజలు నిబంధనలు మర్చిపోయి మళ్లీ సమూహాలుగా గుమికూడుతున్నారు. ఇకటు అన్లాక్లో భాగంగా పాఠశాలల ప్రారంభానికి సర్కారు సన్నాహాలు చేస్తుండటం కొంత ఆందోళన కలిగిస్తోంది. థర్డ్ వేవ్ ప్రభావం పిల్లలపై ఎక్కువగా ఉంటుందని ఇప్పటికే అనేక ఊహాగానాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో స్కూళ్లలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారన్నది కూడా ప్రశ్నార్థకమే. అటు వ్యాక్సినేషన్ కూడా ఇప్పుడిప్పుడే ఊపందుకుంటోంది. థర్డ్ వేవ్ వచ్చే నాటికి కనీసం 40% మందికి వ్యాక్సిన్ పూర్తవ్వాలని నిపుణులు చెబుతున్నా, వాస్తవ పరిస్థితులు చూస్తున్నట్టయితే అందుకు సాధ్యమేలా కనిపించట్లేదు. ఇక అటు కరోనా చికిత్స విషయంలోనూ తెలంగాణ ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. చికిత్స గరిష్ట ధరల జాబితాను ప్రకటించింది. అయితే మొదటి వేవ్ సమయంలోనూ ఇలాగే ధరలు ప్రకటించినా వాటిని పాటించిన ఆసుపత్రులే కనిపించలేదు. ఇక ఇప్పుడు అవి అమలు అవుతాయనుకోవడం కూడా పొరపాటే అన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇంతకీ అసలు కరోనా ప్రస్తుతం ఏ దశలో ఉంది? థర్డ్ వేవ్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉండే అవకాశం ఉంది? డెల్టా ప్లస్ వేరియంట్ మరీ అంత ప్రమాదకరమా? అన్లాక్ సమయంలో ప్రజలు ఎలా ఉండాలి? ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకోవాలి? కరోనా చికిత్సకు ప్రకటించిన ధరలు అమలయ్యేలా చూస్తారా? ఇవన్నీ చర్చిద్దాం. కరోనా మొదటి వేవ్ అయిపోయింది, సెకండ్ వేవ్ కూడా తగ్గుముఖం పట్టింది. అందుకే అనేక ప్రభుత్వాలు అన్లాక్ దిశగా ప్రయాణిస్తున్నాయి. అయితే థర్డ్ వేవ్ వస్తుంది అని చెప్తా ఉన్నారు శాస్త్రవేత్తలు. ఏం జరగబోతోంది? మరి స్కూల్స్ పరిస్థితి ఏంటి? మాల్స్ పరిస్థితి ఏంటి? ప్రజలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇప్పటికే ప్రజలు గుమికూడి ఉంటున్నారు. భారతదేశంలో ఎన్ని రూల్స్ రెగ్యులేషన్స్ పెట్టినా పాటించేవారు తక్కువ ఉంటారు. ప్రభుత్వాలు కూడా క్రమశిక్షణతో ఉన్నాయంటే వారు అంతే ఉన్నారు. ఇక మరి స్కూల్ విషయాలు ఇవన్నీ మాట్లాడడానికి శ్రీదేవి గారు ప్రముఖ విద్యారంగ నిపుణులు, విశ్లేషకులు వారింటి నుంచి ఉన్నారు. అలాగే ఎల్ రవిచంద్ర గారు సీనియర్ న్యాయవాది మన ఆఫీస్లో ఉన్నారు. వీరయ్య గారు మాజీ సంపాదకులు, ప్రముఖ విశ్లేషకులు. మరికొద్దిసేపట్లో డాక్టర్ ముఖర్జీ గారు, ప్రముఖ వైద్య నిపుణులు కూడా మనతో జాయిన్ అవుతారు. వీరయ్య గారు నమస్కారం సార్. నమస్కారం అండి. మరి కరోనా కొంత సెలవు తీసుకుందా, థర్డ్ వేవ్ వస్తుందా, స్కూల్స్ ఓపెన్ చేస్తూ ఉన్నారు, మాల్స్ ఆల్రెడీ ఓపెన్ చేశారు, సీఎం గారు ఒకటే చెప్పారు, అన్నీ ఓపెన్ చేసుకోండి, కరోనా నిబంధనలు పాటించండి. ఇప్పుడు కరోనా నిబంధనలు పాటిస్తూ ఎన్నికలని నరేంద్ర మోడీ గారు బెంగాల్లో చేసినట్టుగా ఉంటుంది. కరోనా నిబంధనలు పాటించాలి, నిబంధనలకు అనుగుణంగా మిగతాయి నడపాలి అనేది కింద ట్యాగ్ లైన్ లాంటిది, సినిమా టైటిల్స్ కి ట్యాగ్ లైన్ లాంటిది. కానీ అది ఎవరు పాటిస్తారు, ఎవరు పాటించే పరిస్థితి లేదు. జరగాల్సినవన్నీ జరిగిపోతున్నాయి. ఒక ప్రమాదకరమైనటువంటి పరిణామం దిశగా మనం పోతున్నామా అనేటువంటి ఒక అనుమానం, భయం వేస్తుంది ఒక మాటలు చెప్పాలంటే. ఎందుకంటే మొన్నటిదాకా 6 నుంచి 8 మాసాల్లో థర్డ్ వేవ్ ప్రమాదం ఉంది అని చెప్పి చెప్తూ వచ్చిన నిపుణులు ఇప్పుడు సెప్టెంబర్ అక్టోబర్ నాటికే థర్డ్ వేవ్ వచ్చేటువంటి అవకాశం ఉంది అని అనుకున్నారు. కానీ ఈ ఆందోళన, ఈ పరిస్థితుల్లోంచి బయట ఎట్ల పడాలి అనేటువంటి తొందర, ఆ తాపత్రయం మనకు కేంద్ర ప్రభుత్వంలో కనపడట్లేదు, రాష్ట్ర ప్రభుత్వంలో కనపడలేదు. కానీ ప్రజలు మాత్రం భయపడిపోయే పరిస్థితులు, ప్రజల్లో కూడా ఎట్లా ఉంది, ఒక సెక్షన్ భయపడే వాళ్ళు ఎక్కువ భయపడుతున్నారు. ఇక ఏం జరిగితే జరుగుద్ది, నార పోసినోడు నీరు పోయాడా అన్నట్టుగా తోసుకుని పోయేవాళ్ళు తోసుకొని పోతున్నారు. ఇంకా చెప్పాలంటే భుక్తి మార్గం, బయటికి పోకుండా పని జరగదు, పొట్ట గడవదు, గవర్నమెంట్ కూడా ఏమి తిండి పెట్టడానికి సిద్ధంగా లేదు కదా. కాబట్టి చస్తే చస్తాం, బతికితే బతికినాం, పా పోదాం, పని చేసుకుందాం, ఉందాం, ఉన్నోడు ఉంటాడు పోయేటోడు పోతాడు అనేటువంటి ఒక తెగింపు ధోరణి కూడా జనంలో వస్తుంది. దీనికి బాధ్యత వహించాల్సింది పాలకులే కదా. అందుకని ఇప్పటికైనా ప్రభుత్వానికి నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక ఉండాలి. మొదటి వేవ్ అయిపోయింది, రెండో వేవ్ అయిపోయింది, మూడో వేవ్ దిశగా మనం పోతున్నామని ఆల్రెడీ హెచ్చరికలు వస్తున్నాయి. ఇప్పటికీ ప్రణాళిక లేదు. ఇది రెండు విధాలుగా, ఆర్థిక వ్యవస్థను కాపాడుకునేందుకు మీ ప్రణాళిక ఏమిటి, ప్రజలను ఆదుకునేందుకు మీ ప్రణాళిక ఏమిటి, రెండోది కరోనాని కట్టడి చేయడానికి మీ ప్రణాళిక ఏమిటి, మూడోది భవిష్యత్తు పునాదులు
విద్యా విధానం దెబ్బతిన్నట్టు విద్యారంగంలో అన్నిటికి మించిన సంక్షోభం నా అభిప్రాయంలో. ఇప్పుడు ఇప్పటికే రెండు విద్యా సంవత్సరాలు దెబ్బతింటున్నాయంటే అర్థం ఏమిటి? భవిష్యత్తు పునాది చెదిరిపోతుంది అని అర్థం. భవిష్యత్తు నిపుణులను మనం కోల్పోతున్నామని అర్థం. అదేమి ఎవరికి అర్థమవుతున్నట్టు కూడా లేదు, అసలు పాలకులు పట్టించుకుంటున్నట్టుగా కూడా కనపడట్లేదు. అది అదేదో పిల్లల చదువు దెబ్బతింటోంది, తల్లిదండ్రులకు సంబంధించిన వ్యవహారం అన్నట్టుగా ఉట్టిపడేస్తున్నారు. అందుకని ఈ మూడు విషయాల్లోనూ అసలు ప్రభుత్వాలకి మినిమం ప్రణాళిక లేదు. ఈ రోజుకి ఈ రోజు నెట్టుకుపోవడం ఎట్లా అనేటువంటి పద్ధతుల్లోనే ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా ఇప్పుడు ఇంతకుముందు అంతర్జాతీయ నిపుణుల సూచనలు ఖాతరిచలేదు. మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి అత్యంత ప్రియమైనటువంటి ట్రంప్ చేసినప్పటి పనులు కూడా చేయలేదు. ఆయన అంత నిర్లక్ష్యంగా దుందుడుకుగా మాట్లాడుతూనే అవసరమైనటువంటి వ్యాక్సిన్లు అన్నిటికీ ఆర్డర్లు ప్లేస్ చేసుకున్నాడు, ఇంటింటికి అకౌంట్లలో డబ్బులు వేశాడు. అవేవి మన మోడీ గారికి పట్టలేదు. ఇది ఈ దేశంలో కూడా ఎవరు ఏం చెప్పినా నేను సీతయ్యను ఎవరి మాట విననున్నట్టుగా వ్యవహరించాడు. ఇప్పుడు కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ కొత్త అధ్యక్షులు టీవీ నరేంద్రన్ చాలా కీలకమైనటువంటి సూచనలు చేశారు. నరేంద్ర మోడీ గారికి బడా పారిశ్రామికవేత్తలంటే ప్రేమ. అలాంటి సిఐఐ అధ్యక్షులు చేసిన సూచనలైనా కనీసం చెవికెక్కుతాయా మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఆయన చేసిన సూచనలు ఏమిటి? తక్షణం కనీసం 300,000 కోట్ల రూపాయల ప్యాకేజీ ప్రకటించాలి అన్నాడు ఆయన. ఆ ప్యాకేజీ ఎట్లా అమలు జరపాలన్నాడు? జన్ధన్ ఖాతాలు ఉన్నాయని మీరు చెప్పుకుంటున్నారు, మీరే ఖాతాలు ఓపెన్ చేసామంటున్నారు, వాళ్ళందరూ పేదలే కదా, వాళ్ళ అకౌంట్లలో నగదు వేయండి చెప్తున్నారు. మూడోది ఏం చెప్తున్నారు? ఉపాధి హామీ పథకానికి ఎక్కువ నిధులు కేటాయించండి అంటున్నారు. జిఎస్టీ పన్నులు తాత్కాలికంగా తీసేయండి అంటున్నారు. అట్లానే దీని మీద పెట్రోలు డీజిల్ లాంటి ఇంధనాల మీద పన్నులు, మోడీ ప్రభుత్వం వేసిన పన్నుల్ని బాగా తగ్గించండి అంటున్నారు. తద్వారా నిత్య జీవిత అవసర సరుకుల ధరలు తగ్గుతాయి, జనం చేతుల్లో డబ్బులు ఆడతాయి, మార్కెట్ కదులుతుంది, ఉత్పత్తి సాగుతుంది, ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుంది అంటున్నాడు. మరి కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ అధ్యక్షుడు చెప్పిన మాట అయినా వింటారా? లేదు నేను నిన్ను మించిన సీతయ్యను అంటారా ప్రధానమంత్రి? ఇది ఇప్పుడు సీరియస్ గా ఆలోచించాల్సినటువంటి విషయం. అట్లాగే ఆయన ఇంకొక మాట చెప్పారు నరేంద్ర, డిసెంబర్ లోపు 175,00,000 మందికి వ్యాక్సిన్ ఇవ్వాలి 2 డోసులు, లేకపోతే తట్టుకోజాలదు ఆర్థిక వ్యవస్థ, దేశం తట్టుకోజాలదు, థర్డ్ వేవ్ నుంచి మనం బయటపడలేమని చెప్పేసి అన్నారు ఆయన. ఇంతమందికి అర్థమవుతున్న విషయాలు, అన్ని రకాల తరగతులకు అర్థమవుతున్న విషయాలు మన ప్రధానమంత్రికి అర్థం కావు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు అర్థం కావు. ఎటు తీసుకుపోతున్నారు ఈ జనాన్ని అనేటువంటి ఇప్పుడు ఒక సీరియస్ సమస్యగా మన ముందు ఉన్నది. ఇక విద్యా వ్యవస్థకు వచ్చేటప్పటికే మీరు చూడండి, ఒకటి డిజిటల్ డివైడ్, చర్చ ఎక్కువ డిజిటల్ డివైడ్ చుట్టూ తిరుగుతోంది. కానీ ఇది కేవలం డిజిటల్ డివైడ్ కాదండి, విద్యా హక్కు నిరాకరించబడుతున్నది సమాజంలో ఒక పెద్ద సెక్షన్. మూడోది ఆహారపు హక్కు, అది కూడా ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కూడా నిరాకరించబడుతున్నది. మధ్యాహ్న భోజనం, పిల్లలకు మధ్యాహ్న భోజనం లేదు కదా, ఆ విధంగా ఆహారపు హక్కు కూడా నిరాకరించబడుతున్నది. అన్ని సమస్యలే. తర్వాత ఇప్పుడు ఆన్లైన్ ఎడ్యుకేషన్ నడిచింది కాబట్టి పరీక్షలు అనేది ఒకటి చెప్తున్నారు. అసలు ఈ ఆన్లైన్ ఎడ్యుకేషన్ ఎంతమందికి అండి? ఒకటి, ఆదివాసీల్లో ఇప్పటికీ 47% కుటుంబాల్లో కిరసనాయిల దీపాలు వాడుతున్నారండి. ఏం ఆన్లైన్ ఎడ్యుకేషన్ అక్కడ నడుస్తుంది? కేవలం ఒక సర్వే ప్రకారం ఆదివాసీల్లో కేవలం 3% ప్రాంతాలకు మాత్రమే ఇంటర్నెట్ ఉంది అనేటువంటిది. మరి విద్యార్థులకు ఇక్కడ హాస్టల్స్ లేవు, స్కూళ్ళు లేవు, కాలేజీలు లేవు, అందరూ స్వగ్రామాల్లోకి వెళ్ళిపోయారు. మరి కిరసనాయిల గుడ్డు ముందు కూర్చొని ఏ ఆన్లైన్ ఎడ్యుకేషన్ వాళ్ళు చదవగలిగారు? పైగా వీళ్ళకు స్కాలర్షిప్స్ వచ్చేవి, ఆ స్కాలర్షిప్స్ లేవు, హాస్టల్ లేదు. కాబట్టి గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థులు ముఖ్యంగా ఇంటర్మీడియట్ డిగ్రీ 10th క్లాస్ విద్యార్థులు పనులకు వెళ్ళారండి, కూలికి. వ్యవసాయం పనులు నడుస్తున్నాయి, లక్కీగా కూలికి పనులకు వెళ్ళారు. మరి వాళ్ళు ఏమి ఆన్లైన్ ఎడ్యుకేషన్ చదువుకున్నారు? ఇప్పుడు వాళ్లకు పరీక్షలు పెడతామంటే ఏమని రాస్తారు పరీక్షలు? లేదు ఇంటర్నల్ అసెస్మెంట్ అంటున్నారు. స్కూల్ లేదు, కాలేజీ లేదు, అసైన్మెంట్స్ లేవు, ఏ ఇంటర్నల్ అసెస్మెంట్ చేస్తారు? దేని ప్రాతిపదికగా చేస్తారు? వీటన్నిటికీ మరి ప్రభుత్వం ఏం సమాధానం? రైట్ సార్, రైట్. మళ్ళీ మీ దగ్గరకు వస్తాను వీరయ్య గారు.